ఫ్రెండ్స్, వెల్కమ్ టు కమల తెలుగు ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వచ్చేసి బ్లౌజ్ హ్యాండ్ పర్ఫెక్ట్గా ఎలా కటింగ్ చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కటింగ్ చేసుకోవాలో, మనం పర్ఫెక్ట్గా హ్యాండ్స్ మెజర్మెంట్స్ బట్టి ఎలా కట్ చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇలా హ్యాండ్స్ కోసము క్లాత్ అనేది 4 ఫోల్డింగ్లు చేసుకున్నానండి. ఇది మంట మీద ఉంది, ఇవి అంచులు, ఇది కలిపి నేను ఎలాగో 4 ఫోల్డింగ్లు, 4 వాళ్ళు వచ్చినాయి. క్రిందవి 2, పైనవి అంచులు 2, 4 ఫోల్డింగ్ వచ్చినాయి. ఇప్పుడు మనము కింద స్టింపింగ్కి మనం 1 ఇంచ్, 1.5 ఇంచ్ లేదా 1 ఇంచ్ వరకే నేనైతే మార్క్ చేస్తున్నానండి. ఇక్కడ 1 ఇంచ్కి మార్క్ చేశాను. 1 ఇంచ్ దగ్గర నుంచి మనకి హ్యాండ్ పొడవ ఎంత ఉందో అంతా కూడా మనము మెషర్ చేసుకోవాలండి. బ్లౌజ్కి మనకు ఆది బ్లౌజ్ ఇచ్చారు కనుక ఆది బ్లౌజ్కి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా సమానంగా పట్టుకుంటే మిడిల్ ఏదైతే ఉందో ఆ మిడిల్లో ఎంత హైట్ ఉంది, హ్యాండ్ హైట్ ఎంతో మనం మెజర్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, హ్యాండ్ హైట్ వచ్చి 5 ఇంచెస్ అండి. 5 ఇంచెస్ నేను ఇక్కడ మార్క్ చేసేసుకుంటున్నాను. ఇది హెమ్మింగ్ అండి. ఈ మార్జిన్ దగ్గర నుంచి పైకి పెట్టుకోవాలి. పైకి పెట్టుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి 1.5 ఇంచు లేదా 1 ఇంచు 1.5 ఇంచ్, నేను 1.5 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. ఎందుకంటే షోల్డర్ మనకి ఇక్కడ స్ట్రైట్గా ఉంటుందండి. ఇక్కడ నుంచి మనకు కొంచెం రౌండ్ అనేది తిరుగుతుంది, ఆర్మ్ హోల్ రౌండ్ అనేది తిరుగుతుంది. అందుకోసం ఈ స్ట్రైట్ మాత్రం కంపల్సరీగా 1.5 ఇంచ్కి ఖచ్చితంగా స్ట్రైట్గా ఉండాలి. షోల్డర్ పైన నిలబడి ఉండాలంటే కనుక ఈ 1.5 ఇక్కడ కటింగ్ అనేది అవ్వకూడదండి, స్ట్రైట్గా ఉండాలి. ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోండి. మీరు ఎప్పుడు బ్లౌజ్ కట్ చేసినా సరే, ఎవరు బ్లౌజ్ కట్ చేసినా సరే, ఎంత పెద్ద సైజ్ అయినా సరే, ఈ 1.5 మాత్రం కటింగ్ అనేది జరగకూడదండి. 1.5 స్ట్రైట్గా ఉండాలి. నెక్స్ట్ క్రింద లూజు, హ్యాండ్ క్రింద లూజ్ వచ్చేటప్పుడు 6 ఇంచెస్ వచ్చిందండి. ఈ 6 ఇంచెస్ నేను క్రింద వైపున ఇలా మార్క్ చేసేసుకుంటున్నాను. 2 ఇంచెస్ మార్జిన్కి మార్క్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి చంక డౌన్ ఎలా తెలుసుకోవాలి కదండి. చంక డౌన్ ఇక్కడ మనకి ఎంత వచ్చింది, 5 ఇంచెస్ పెట్టేసుకున్నాం ముందు మనం తిరగడం కోసం, మీ అందరికి తిరగడం కోసం 5 ఇంచెస్ పెట్టేసుకుని అక్కడ నుంచి 2.5 డౌన్ చేయండి. చూస్తున్నారు కదా, ఇది 5 ఇంచెస్ బ్లౌజ్ కనుక 2.5. అదే మనం ఎల్బో హ్యాండ్స్ అయితే కనుక 3 ఇంచెస్ ఎల్బో హ్యాండ్స్, అదే ఫుల్ హ్యాండ్స్ అయితే కనుక 3.5 ఇంచెస్. ఇది మనం పెట్టుకున్న పొడవు మీద నుంచి, అసలు పొడవు దగ్గర నుంచి డౌన్కి రావాలండి, క్రింద వైపు పెట్టుకోవాలి. ఇది 5 ఇంచెస్, 6 ఇంచెస్, 8 ఇంచెస్ వరకు కూడా 2.5 సరిపోతుంది. అదే 9, 10, 11 అలాగ ఆర్మ్ ఎల్బో హ్యాండ్స్ వచ్చేంత వరకు అయితే కనుక మనకు 3 ఇంచెస్, అదే ఫుల్ హ్యాండ్స్ అయితే కనుక మనకు ఫుల్ హ్యాండ్స్ డ్రెస్సెస్ కానీ వాటి దగ్గర పెడతాం కదండి, వాటికైతే కనుక 3.5 ఇంచెస్ ఖచ్చితంగా మీరు పెట్టుకుంటే సరిపోతుంది. 2.5 దగ్గర మనం ఒకసారి మార్జిన్ చేసుకుందాము. అర్థమైందని అనుకుంటున్నానండి. ఈ 5 ఇంచెస్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఈ 5 ఇంచెస్ బ్లౌజ్ హ్యాండ్ పొడవు 5, 6, 7, 8 ఇంచెస్ వరకు కూడాను మనము 2.5 మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఆర్మ్ డౌను చంక డౌన్ అనేది 2.5 ఇంచెస్ అయితే సరిపోతుంది. అదే ఎల్బో హ్యాండ్స్ అయితే కనుక 3 ఇంచెస్ పెట్టుకోండి. ఆర్మ్ డౌన్ మనకు 11 ఇంచులు 10 ఇంచులు ఆర్మ్ హ్యాండ్ పొడవు పెరుగుతుంది కనుక మనం 1/2 ఇంచు డౌన్, ఇంకొంచెం డౌన్ చేసుకోండి. అదే పొడవు హ్యాండ్స్ అయితే కనుక 3.5. ఇది ఇంక ఎట్టి పరిస్థితుల్లో ఇంకంతకన్నా మార్చండి, ఇంకంతకన్నా మార్చాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ మనకు ఒక పాయింట్ అయిపోయింది కదండి, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ హ్యాండ్ కన్నా ఇక్కడ మనకు లూజ్ ఎంత ఉంటుంది. అదే ఇప్పుడు మనం ఈ 5 ఇంచెస్, 6 ఇంచెస్, 7 ఇంచెస్, 8 ఇంచెస్ అయితే కనుక ఈ హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి 1.5 పెంచుకుని పెట్టుకుంటే మనకు ఖచ్చితంగా సరిపోతుందండి. చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి 6 ఇంచెస్ ఉన్నారు కదా, ఇది 5 ఇంచెస్ పొడవు, అలాగే 6 ఇంచెస్, 7 ఇంచెస్, 8 ఇంచెస్ పొడవు వరకు కూడా హ్యాండ్ పొడవు ఎంత వరకు ఉంటే ఆ పొడవు 8 ఇంచెస్ వరకు అయితే కనుక ఈ క్రింద లూజ్కి 1.5 ఇక్కడ మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 6 ఇంచెస్కి 1.5 మార్క్ చేసుకుంటే 7.5, ఈ 7.5ని ఇక్కడ మార్క్ చేసేసుకోండి. 7.5 మార్క్ చేసేసుకున్న తర్వాత ఈ 1 ఇంచ్, ఈ 1.5 ఇంచ్ ఎక్కడైతే పెట్టామో ఇక్కడి నుంచి దీనికి కొంచెం డౌన్ చేసుకుంటూ ఇలా కొంచెం డౌన్ చేసుకుంటూ ఇక్కడ కలిపేసేయండి. ఇక్కడ మాత్రం స్ట్రైట్గా ఉండాలి. ఈ మార్జిన్ దగ్గర నుంచి ఏదైతే స్ట్రైట్ ఉందో అదంతా స్ట్రైట్ ఉండాలి. ఇక్కడ మాత్రమే కొంచెం డౌన్ అయిపోవాలి. చూస్తున్నారు కదా, ఇది ఇక్కడ 1.5 పెట్టుకోవాలి. అదే ఎల్బో హ్యాండ్స్ అయితే కనుక ఇక్కడ 2 ఇంచెస్ పెట్టుకోండి. ఎల్బో హ్యాండ్స్ కానీ ఫుల్ హ్యాండ్స్ కానీ అయితే కనుక 2 ఇంచెస్ పెట్టుకోండి. ఇక్కడ కొన్న లూజ్ మీద ఇక్కడ 2 ఇంచెస్ పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇది 5 ఇంచెస్, 6, 7 ఇంచెస్ అయితే క్రింద లూజ్ మీద 1.5 చంక రౌండ్ దగ్గర పెట్టుకుంటే సరిపోతుందండి. మనకి అస్సలు రావాల్సింది ఏంటంటే చంక రౌండ్ 8 ఇంచెస్.
ఇక్కడ 1.5 పెట్టుకున్నాం కదండి, అప్పుడు 7.5 అయింది. ఇంకొక 1/2 ఇంచ్ కలవాలి కదా, ఈ రౌండ్ లో 1/2 ఇంచ్ అనేది మనకు వచ్చేస్తుంది. చూడండి, కావాలంటే 1.5 4 ఇంచెస్ 6, చూసారా ఖచ్చితంగా 8 ఇంచెస్ వచ్చేస్తుంది. అందుకోసం అని చెప్పి మీరు ఇక్కడ ఇక్కడ లూజ్ మీద 1.5 మార్క్ చేసుకుంటే మనకి హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. అదే ఎల్బో హ్యాండ్స్ అయితే కనుక 2 ఇంచెస్ పెట్టుకోండి. ఎందుకు అని అంటే క్రింద లూజ్ మీద క్రిందకి వచ్చేటప్పటికి మనకి ఎల్బో హ్యాండ్స్ మోచేతి దగ్గర కొంచెం లూజ్, మనకి లూజ్ అనేది తక్కువగా ఉంటుంది కదండి. అందుకోసము అది ఈసారి కట్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా చూపిస్తాను. ఈ హ్యాండ్ మాత్రం ఇలా 1.5 పెట్టుకోండి, మిడిల్ న్యాచ్ పెట్టుకోండి. న్యాచ్ పెట్టుకున్న తర్వాత మనము ఇవి సపరేట్ చేసేసుకోండి. ఇలా సపరేట్ చేసుకుని ఏదైతే మనకు అసలు ఉందో చూస్తున్నారు కదా, ఇది అసలు ఉంది కదండి. ఈ అసలు దగ్గర నుంచే ఇదిగోండి, ఈ 1.5కి ఈ అసలుకి మిడిల్లో చూసారా, ఇక్కడ నుంచి ఇక్కడికి మిడిల్లో 1/2 ఇంచ్కి డౌన్ చేసుకుంటూ ఇక్కడి నుంచి కొంచెం పట్టుకుని ఇక్కడ నుంచి కొంచెం డౌన్ చేసుకుంటూ మళ్ళీ ఇక్కడ కొంచెం డౌన్ చేసుకుంటూ పైకి వెళ్ళిపోవాలి. ఈ 1.5 దగ్గర మనం కరెక్ట్గా కలిపేసుకోవాలి. ఇది వచ్చేటప్పుడు కటింగ్ చేసినప్పుడు ఎస్ షేప్లో వస్తుందండి, ఎస్ లాగా ఎస్ ఆకారంలో వస్తుంది. చూడండి, ఇక్కడ కొంచెం క్రింద వైపు నుంచి కట్ చేసుకుంటున్నాను. క్రింద వైపు నుంచి కట్ చేసుకుని ఇలా నేను హ్యాండ్ మూమెంట్ తిప్పేసి పై వైపు కట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఆ 1.5కి ఇలా ఆఫ్ చేసేస్తున్నాను, చూసారా ఇలా ఇలా ఆఫ్ చేసేస్తాను. ఈ 1.5 దగ్గర ఇక్కడ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కటింగ్ అనేది జరగకూడదండి. అక్కడ కటింగ్ జరిగితే ఏంటంటే మనకి భుజము అటువైపు ఇటువైపుకో జారిపోవడమో, లేకపోతే క్రిందకి లూజ్ అయిపోయి క్రిందకి జారిపోవడమో షోల్డర్ మీద నిలబడపోకుండా క్రిందకి పడిపోతూ ఉంటుందండి. అందుకోసమని ఖచ్చితంగా ఆ మిడిల్ 1.5 దగ్గర మాత్రం కటింగ్ చేయకూడదు. ఏదైతే మనకు అసలు ఉందో అసలు దగ్గర కూడా మనం న్యాచ్ పెట్టేసుకుందాము. చూసారా హ్యాండ్ కటింగ్ అనేది అయిపోయిందండి. చెప్పే కదా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, పొడవు 5 ఇంచెస్ అండి. పొడవు 5 ఇంచెస్, 6 ఇంచెస్, 7 ఇంచెస్, 8 ఇంచెస్ వరకు ఎంత పొడవు, ఆ 8 ఇంచెస్ వరకు పొడవు ఉన్న బ్లౌజ్లు అన్నిటికీ కూడాను క్రింద లూజ్ మీద ఈ చంక డౌన్ ఏదైతే ఉందో 5 నుంచి 2.5 దించుకోవాలి. ఖచ్చితంగా 2.5 అయితే సరిపోతుందండి, ఇంకంతగానో అవసరం లేదు. అదే ఎల్బో హ్యాండ్స్ అయితే కనుక 3 ఇంచెస్, అదే ఫుల్ హ్యాండ్స్ అయితే కనుక 3.5 ఇంచెస్, అంతేనండి. ఇంకంతగానో అసలు ఎట్టి పరిస్థితులు దించకూడదు, అది బండ కొద్దిగా పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇది 5 ఇంచెస్ కదా, ఇక్కడ మనకి హ్యాండ్ లూజ్ వచ్చే 6 ఇంచెస్ వచ్చిందండి. 6 ఇంచెస్కి ఈ 2.5 ఇంచెస్ పెట్టిన తర్వాత ఒక మార్క్ చేసుకున్నాం కదా, ఒక డ్రా తీసుకున్నాము, అక్కడ మాత్రం ఈ 6 ఇంచెస్కి 1.5 కలుపుకుని మార్క్ చేసుకోండి. 1.5 కలిపితే 7.5 కలిపాం కదండి. అక్కడ నుంచి నెక్స్ట్ మనం ఇక్కడ 1.5 కరెక్ట్గా లైన్ తీసుకుంటాం, స్ట్రైట్గా ఉండాలి. ఇక్కడ ఈ స్ట్రైట్ దగ్గర నుంచి మనం కొంచెం కొంచెం డౌన్ చేసుకుంటూ ఇక్కడ వరకు వచ్చేటప్పటికి మనకి 8 ఇంచెస్, మన హామ్ రౌండ్ ఎంతైతే ఉందో అంత కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పుడు కచ్చు కూర్చుకోండి. అంతేనండి, సింపుల్, చాలా ఈజీగా బ్లౌజ్ అనేది కటింగ్ చేసేసుకోవచ్చు, సారీ హ్యాండ్ అనేది కటింగ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ రౌండింగ్ అనేది ఈ మన అసలు ఖర్చుకి, అసలుకి ఈ 1.5 పెట్టుకున్న దానికి మిడిల్లో మనం మార్క్ చేసుకుని ఎస్ షేప్ తీసుకుంటే సరిపోతుందండి. ఇది ఖచ్చితంగా తీయకపోతే ఫ్రంట్లు లూజు ఉండిపోయి, ఈ లూజ్ ఫ్రంట్లో ఉండిపోయి, ఎందుకంటే మనకి ఫ్రంట్ చెస్ట్ ఉన్న చోట ఇక్కడ డౌన్ ఉంటుందండి, ఆర్మ్ హోల్కి చెస్ట్కి మిడిల్లో డౌన్ ఉంటుంది. అక్కడ ఈ కుచ్చు కుచ్చుగా మనకి ఆ లూజ్ అనేది అట్లా బుడక బుడగగా కనిపిస్తుంది. అందుకోసం ఖచ్చితంగా ఈ డౌన్ అనేది తీస్తే మనకి ఆ చంక డౌన్లోకి కూర్చుని మనకు ఆ తిత్త అనేది రాకోకుండా కరెక్ట్గా ఉంటుందండి బ్లౌజ్ అనేది. ఇది ఒకటి మాత్రం బాగా గుర్తుంచుకోండి, మర్చిపోకండి ఎట్టి పరిస్థితుల్లో. ఇది తీయకోకుండానే మీరు స్టిచ్చింగ్ చేస్తే కనుక మీకు లూజ్లు ఉంటాయి. ఆ డౌట్ అడుగుతున్నారండి, ముందు ఫ్రంట్ వైపున బుడక బుడకగా వస్తుంది, లూజ్ లూజ్గా కుచ్చెల్లే ఉంటుందండి, అది ఎందుకు వస్తుంది ఏంటని అడుగుతున్నారు. ఇది ఈ రౌండింగ్ అనేది కరెక్ట్గా తీసుకోవడం వల్ల, అస్సలు తీయకోకుండా మానేయడం వల్ల అలా ఉంటుందండి. ఈ డౌట్ అనేది మీకు క్లారిఫై అయిందని అనుకుంటున్నాను. ఈ వీడియో ఎలా ఉంది ఏంటనేది నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేయండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేస్తున్న నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది. ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్, మీకు మనకి మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్, బాయ్.